గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది. 12,400 ఒక కీలకమైన రెసిస్టెన్స్ లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూసాము. ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని దాటి ఎంబడే ఆ రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అయ్యి మార్కెట్లో ఒక కాషియస్ ట్రెండ్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక వీక్ ట్రెండ్ తోటి మూవ్ అవుతూ చివరికి డే లో దగ్గర ఒక 120 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక 500 పాయింట్ల వరకు బాగా నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 32,500 స్థాయి నుంచి బాగా రియాక్ట్ అయ్యి ఒక 1,500 పాయింట్ల వరకు గత 2 వారాలుగా నష్టపోవడం మనం చూసాము. ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక డే లో దగ్గర క్లోజ్ అయింది. 12,250 కీలకమైన మద్దతు, అంటే లాస్ట్ వీక్ ఏర్పడిన ఒక బాటం, లాస్ట్ వీక్ ఏర్పడిన ఒక సపోర్ట్ లెవెల్స్ని నిలదొక్కోలేక ఆ లెవెల్ కింద క్లోజ్ అయింది. కాబట్టి ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కనిపించింది. అలాగే మార్కెట్ ఓపెనింగ్ హైలో ఓపెన్ అయ్యి పాజిటివ్గా మూవ్ అయ్యి తర్వాత డే లో దగ్గర రివర్స్ అయింది. కాబట్టి ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ప్యాటర్న్ టెక్నికల్గా ఏర్పడటం మనం చూస్తున్నాము. పైగా మార్కెట్లో చూస్తే కనుక వీక్లీ చార్ట్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ బాగా ఓవర్బాట్ పొజిషన్లో ఉండడం కూడా కనిపించింది. అందువల్ల మార్కెట్ ఒక షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది కొంచెం సందేహంగానే ఉంది. ఎందుకంటే ఒక లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ 12,000 దాటినప్పటి నుంచి, ముఖ్యంగా 12,200 దాటినప్పటి నుంచి 12,300 దగ్గర రెసిస్టెన్స్, 12,400 దగ్గర గట్టి రెసిస్టెన్స్ తీసుకొని విఫలం అవడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ క్లియర్గా కనిపిస్తుంది. బహుశా నేను అనుకోవటం మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 12,000 లెవెల్స్లో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు 130 పాయింట్లు ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ మిడ్ క్యాప్లో ఒక 0.6% నష్టపోయింది, స్మాల్ క్యాప్లో ఒక 0.7% నష్టపోయింది, బ్యాంక్ నిఫ్టీ 1.6% వరకు నష్టపోయింది, ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.4% వరకు నష్టపోయింది, మెటల్స్ ఒక 1% వరకు నష్టపోయింది, ఐటీలోను అలాగే పిఎస్యు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో రెండింటిలోనూ ఈక్వల్గా ఒక 1.5% వరకు రియాక్షన్ ట్రెండ్ కనిపించింది. ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ తోటి ఒక వీక్ ట్రెండ్ అనేది కనిపించింది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం లాంగ్ పొజిషన్స్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కానీ షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ పొజిషన్ ట్రేడర్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ ఒకసారి టాప్ గెయినర్స్ వచ్చిందాం. జనరల్గా ఇటువంటి మార్కెట్లో ఎక్కువ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో స్ట్రాంగ్ కౌంటర్స్లో ఒక గెయినర్స్ ఉండవు, కొంచెం వీక్ కౌంటర్స్లోనే గెయినర్స్ ఉంటాయి. సో కాబట్టి వాటిల్లో లాంగ్ పొజిషన్ జనరల్గా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవాళ ఒక 3% వరకు పెరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఓవరాల్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక కాషియస్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఈ లాస్ట్ కొన్ని వారాలుగా చూస్తే కనుక 185 రూపాయల దగ్గర నుంచి 210 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ ఒక గ్యాప్ అప్ వచ్చి స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పటికీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రస్తుతం 205 to 210 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంది. ఈ లెవెల్లో మీడియం టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి 210 లెవెల్స్లో ఈ లెవెల్ దాటడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి చేసి హై లెవెల్లో బై పొజిషన్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఒక గత 4 నెలలుగా చూస్తే కనుక జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ 3 నెలల్లో 205 to 210 లెవెల్స్ దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి కొంతకాలం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇక్కడ కొంచెం అప్ ట్రెండ్ బ్రేక్ పడి కరెక్షన్ టు కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ లోయర్ రేట్లో తీసుకుంటే 205 to 210 లెవెల్స్లో లాంగ్ పొజిషన్ని క్లోజ్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అలాగే వాళ్ళ ఇన్ఫ్రాటెల్ 221 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.6% లాభపడింది ఇన్ఫ్రాటెల్. ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా మనకి తెలిసిందే బాగా వీక్గా ఉన్న స్టాక్. ఇవాళ మార్కెట్ రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇన్ఫ్రాటెల్లో ఒక చిన్న రిలీఫ్ రికవరీ కనిపించింది. ఈ మధ్య 290 రూపాయల నుంచి 210 రూపాయల వరకు పడి 210 రూపాయల దగ్గర మొన్న నవంబర్లో ఏర్పడిన బాటమ్ ఒకటి ఉంది. కాబట్టి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని పెరిగింది. ఓవరాల్గా ఇన్ఫ్రాటెల్లో ఎటువంటి మేజర్ ఇండికేషన్స్ పాజిటివ్ కనిపించట్లేదు, అవాయిడ్ చేయొచ్చు ఇన్ఫ్రాటెల్ని. భారతీ ఎయిర్టెల్ 507 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.4% పెరిగింది. ఈ మధ్య మనం భారతీ ఎయిర్టెల్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాము. భారతీ ఎయిర్టెల్ కొంచెం బాగా రికవర్ అయింది. భారతీ ఎయిర్టెల్ ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ మధ్య భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి ఇంచుమించు ఒక 10 to 15% వరకు బాగా బౌన్స్ బ్యాక్ అయింది భారతీ ఎయిర్టెల్. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 వారాలుగా ఇంచుమించు 450 రూపాయల నుంచి 510 రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది. సో షార్ట్ టర్మ్లో చూస్తే కొంచెం ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. గెయిల్ 128 రూపాయల్లో క్లోజ్ అయింది, 120-125 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. ITC ఈ మధ్య
ఎఫ్ఎంసీజీ కొంచెం రికవరీ అయినప్పటికీ ఐటీసీ మటుకు కొంచెం లాగ్గా ఉంది. కాబట్టి ఆ వీక్నెస్ అనేది ఇవాళ కొంచెం మేకప్ చేసింది ఐటీసీ. ఐటీసీ టెక్నికల్గా చూస్తే కనుక ఒక మేజర్ సపోర్ట్లోంచి రికవరీ అవ్వటం మనం చూస్తున్నాము. సో జస్ట్ ఒక నార్మల్ మైనర్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు ఐటీసీకి. ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ ఫైవ్ గెయినర్స్. ఒకసారి మన టాప్ ఫైవ్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. కోటక్ బ్యాంక్ ఇవాళ భారీగా నష్టపోయింది, 4.8% నష్టపోయింది. ఈ మధ్య కోటక్ బ్యాంక్ చూస్తే వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ అన్న సంగతి మనకు తెలిసింది. బాగా స్టడీగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఒకటి ఉందంటే అది కోటక్ బ్యాంక్ అనుకోవచ్చు. కోటక్ మహీంద్ర బ్యాంక్ ఇవాళ రిజల్ట్స్ రావడం మనం చూసాము. రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చింది, కానీ ఎన్పిఎస్ ఇష్యూలో కొంచెం పెరగటం అనేది నెగిటివ్గా రావడంతో కోటక్ బ్యాంక్లో ఒక భారీగా నష్టపోయింది. సో రిజల్ట్ రావడంతో అంటే ఒక ఈవెంట్తో పాటు టెక్నికల్గా కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా వచ్చింది. కాబట్టి కోటక్ బ్యాంక్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా చూస్తే కనుక 1400 నుంచి 1750 రూపాయల వరకు ఆల్మోస్ట్ వెళ్ళిన కోటక్ బ్యాంక్ ఇవాళ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. షార్ట్ టర్మ్లో కోటక్ వీక్గా ఉండే అవకాశం ఉంది. బాగా డిప్లో పొజిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఒకరోజు పడిపోయిన ఉంటేనే చాలామంది ఇప్పుడు తీసుకోవచ్చు అడుగుతుంటారు. కాబట్టి కొంచెం స్టాక్లో ఏ గ్రూప్లో జనరల్గా ఒక 10% రియాక్షన్ వస్తే అదొక మంచి ఫస్ట్ స్ట్రాంగ్ బయింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 5-10% పడితే అది నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బయింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో జనరల్గా ఇటువంటి ఒక స్ట్రాంగ్ కంపెనీస్ ఒక 10% కానీ 15% డిప్ వచ్చినప్పుడు లోయర్ పొజిషన్లో కరెక్ట్గా కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కొనుక్కుంటే నెక్స్ట్ స్టాక్స్ నెక్స్ట్ ర్యాలీలో ఇటువంటి ఒక స్ట్రాంగ్ కౌంటర్స్ ఒక 10-15% 1 or 2 months బౌన్స్ బ్యాక్ అయ్యి రిటర్న్ ఇవ్వడం కూడా చూడొచ్చు. నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే జీ ఎంటర్టైన్మెంట్, 270 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.2% నష్టపోయింది. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్ మనకు తెలిసింది. గత కొన్ని రోజులుగా 320 రూపాయల నుంచి హై నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. ఐఓసీ 117.65 రూపాయలలో క్లోజ్ అయింది, ఇవాళ 4% పడింది ఐఓసీ. ఐఓసీ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. రిలయన్స్ 1532 రూపాయల్లో క్లోజ్ అయింది, 3% నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న శుక్రవారం రిజల్ట్స్ వచ్చాయి. ఫ్రైడే క్లోజింగ్ తర్వాత, మార్కెట్ క్లోజింగ్ తర్వాత రిజల్ట్స్ బాగానే వచ్చాయి. బట్ అప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పెరగడంతో మార్కెట్లో కూడా ఒక రియాక్షన్ రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక కరెక్షన్ వచ్చింది. ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందన్న అంశానికి వస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా బుల్లిష్గా ఉన్న కౌంటర్, ఇన్ఫ్యాక్ట్ బాగా పాజిటివ్గా మాట్లాడుకుంటున్న కౌంటర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. గత 6 నెలలుగా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అవుట్ పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఈ హెవీ వెయిట్ మార్కెట్ లీడర్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగా నిలబెడుతూ 1200 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 1500 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది, ఎందుకంటే లాస్ట్ ఒక 1-2 నెలలుగా చూస్తే కనుక 1500 రూపాయల దగ్గర ఒక బాటమ్ ఏర్పడింది, అక్కడికి వచ్చి రికవరీ అవ్వడం చూస్తాము. సో కాబట్టి ఈ 2-3 రోజుల ట్రేడింగ్ సెషన్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1500 అనేది ఒక కీలకమైన క్రూషియల్ లెవెల్గా అనుకోవచ్చు. ఆ లెవెల్లో కొంచెం రికవర్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి 1500 పైన కనుక డే హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ 1500 లెవెల్స్ని కూడా బ్రేక్ అయిందంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి 1500ని ఒక కీలకమైన ఒక ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్గా భావించి దాన్ని కొంచెం అలర్ట్గా నోట్ చేయడం మంచిది. కోల్ ఇండియా 202 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.7% నష్టపోయింది, 202 రూపాయల క్లోజ్ అయింది. ఓవరాల్గా కోల్ ఇండియా బాగా వీక్ కౌంటర్, మార్కెట్ ర్యాలీలో పెద్దగా ఏమీ పార్టిసిపేట్ చేయని కౌంటర్ కోల్ ఇండియా అనే సంగతి మనకు తెలిసిందే. ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఇవాళ 14% పెరిగింది ఇవాళ ఐఆర్బి ఇన్ఫ్రా. ఐఆర్బి ఇన్ఫ్రా 115 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకి ఐఆర్బి ఇన్ఫ్రా అంటే ఓవరాల్గా మనకి ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా మనకి తెలిసిందే ఈ మధ్యకాలంలో కొంచెం ఇన్ఫ్రాకి బాగా పాజిటివ్గా ఉండడంతో ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అందులో ఐఆర్బి ఇన్ఫ్రా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా, కానీ ఈ 4-5 నెలలుగా ఇంచుమించు 70 రూపాయల నుంచి 115-120 రూపాయల వరకు పెరిగింది. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే 70 నుంచి 120 రూపాయల వరకు పెరిగిన ఐఆర్బికి 120-125 లెవెల్స్లో గట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 3-4 వారాల్లో ఇంచుమించు 120-125 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ 125 లెవెల్స్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఐఆర్బి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హెన్హెచ్పిసి 27 రూపాయల్లో క్లోజ్ అయింది హెన్హెచ్పిసి.
ఎన్ఎస్పిసి కూడా చూస్తే కనుక ఓవరాల్గా స్టాక్ కొంచెం వీక్గా ఉన్న స్టాకే. బేసికల్గా పవర్ స్టాక్స్ అన్నీ కూడా మనకు తెలిసింది జనరల్గా ఒక ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసమే ఇటువంటి స్టాక్స్. సో ప్రస్తుతానికి ఎన్ఎస్పిసి ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఎన్ఎస్పిసి చూస్తే కనుక 30 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 30 రూపీస్ దగ్గర కొంచెం బ్రేక్ పడినట్టుగా కూడా కనిపిస్తుంది ఎన్ఎస్పిసి. సో ప్రస్తుతానికి ఎన్ఎస్పిసిని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ గెయినర్స్ చూస్తే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 11% వరకు పెరిగింది ప్రెస్టీజ్ ఎస్టేట్స్. వన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ సెక్టర్లో స్ట్రాంగ్ కౌంటర్స్ ఏదంటే ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్న స్టాక్, ఇవాళ 415 రూపాయల క్లోజ్ అయింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 163 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ ఒక 10% పెరిగింది ఐఐఎఫ్ఎల్. సో ప్రస్తుతానికి ఇది కూడా హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా పెన్నీ స్టాక్ అయిపోయింది, ఇవాళ ఒక 7% పైగా పెరిగింది, అవాయిడ్ చేయొచ్చు. ఎన్ఎండిసి అనదర్ వీక్ స్టాక్, ఇవాళ ఎన్ఎండిసి చూస్తే కనుక ఇవాళ వీక్ ట్రెండ్లో బాగా ఒక అప్ ట్రెండ్కి గురైన స్టాక్. ఈ ఐనూరు సంబంధించిన స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో టెక్నికల్గా ఇంచుమించు 80 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగిన స్టాక్ ఎన్ఎండిసి. వాల్యుయేషన్స్ తక్కువగా ఉంది బట్ సెక్టర్ కొంచెం వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. ఓవరాల్గా ఎన్ఎండిసి చూస్తే కనుక రిజల్ట్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఈ లాస్ట్ 2-3 క్వార్టర్లు ఇవ్వడం మనం చూస్తున్నాము ఎన్ఎండిసి. అఫ్కోర్స్ జనరల్గా ఇటువంటి పెద్ద కంపెనీస్లో ఈక్విటీ ఎక్కువ ఉంటుంది, కానీ 0 డెట్ కంపెనీ ఎన్ఎండిసి. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది ఎన్ఎండిసికి. అజంతా ఫార్మా ఇవాళ 6.5% పెరిగింది, అనదర్ డీసెంట్ ఫార్మా కంపెనీ. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్, 6% పెరిగింది, 1205 రూపాయల్లో క్లోజ్ అయింది. అదాని గ్రీన్ ఎనర్జీ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, 5% పెరిగింది. చెన్నై పెట్రో, ఫోర్స్ మోటార్స్, నెస్కో ఈ మూడు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్సే, 4% పెరిగాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఇది కూడా ఒక 4.5% వరకు పెరిగింది. గ్రాన్యూల్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, ర్యాలీస్ ఇండియా, ఐటీడీ సిమెంటేషన్, సోనాట, నాట్కో, కల్పతారు, సన్ ఫార్మా అడ్వాన్స్, రిలాక్సో ఫుట్వేర్, కోరమండల్ ఇంటర్నేషనల్, వర్ధమాన్ టెక్స్టైల్స్, ఫెడరల్ బ్యాంక్, గుజరాత్ స్టేట్ పెట్రో చాలా వరకు డీసెంట్ స్టాక్స్, ఇవన్నీ కూడా ఒక 2-3% వరకు పెరిగాయి. అలాగే ఒకసారి మిగతా కౌంటర్స్లో చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్లో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, టేస్టీ డైరీ, హెచ్కేజీ, విలియమ్సన్ మేగర్, సందూర్, ఐనూర్ ఇవన్నీ కూడా ఒక 12-13% వరకు అప్ ట్రెండ్లోకి పార్టిసిపేట్ చేసిన స్టాక్స్. సో మార్కెట్ ఇవాళ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. మార్కెట్ ఇవాళ రియాక్షన్స్ తోటి కొంచెం సెల్లింగ్ ప్రెషర్, కొంచెం షార్ట్ టర్మ్ కన్సర్న్స్ కనిపిస్తుంది. సో మార్కెట్ నేను అనుకోవటము షార్ట్ టర్మ్లో 11,000, 11,180 రూపాయలు 80 పాయింట్ల వరకు వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి ఈసారి బౌన్స్ బ్యాక్ వస్తుందా అనేది కొంచెం సందేహంగానే ఉంది. సో కాబట్టి కొంచెం మార్కెట్ అప్ ట్రెండ్ బ్రేక్ పడింది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 నెలలుగా మార్కెట్ ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక కరెక్షన్ ట్రెండ్ ఇప్పటికీ వచ్చింది. కాబట్టి కొంతకాలము ఏ గ్రూప్లో ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు, ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.